హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పండుమిర్చి టమాటో పచ్చడి రెసిపీని అండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అలానే ఇలాంటి రెసిపీస్ మనకి ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ కింద చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే రెసిపీ చూసేద్దాం ముందుగా వచ్చేసి నేను ఒక కుకింగ్ ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత మనం పండు మిర్చిని చక్కగా క్లీన్ చేసేసి వాష్ చేసి పెట్టుకొని కట్ చేసేసుకొని నేను మిడిల్కి మధ్య కట్ చేసేసి వేసానండి ఆయిల్లో వేసేసి మనం ఇక్కడ పండు మిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి పండు మిర్చి సీజన్ ఇదే కదండి ఇలాంటి టైంలో పండుమిర్చితో ఏదైనా చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం సంవత్సరం అంతా ఈ మిర్చి పచ్చడిని నిలవ పెట్టుకొని నిలవ చేసుకొని ఎందులో అయినా ఇలా వాడుకోవచ్చు చట్నీల్లోకి అలానే మనం చేసుకునే రోటి పచ్చడిలోకి వేసుకోవచ్చు కానీ ఇవిలా ఫ్రెష్గా దొరికినప్పుడు చేసుకునే టేస్ట్ వేరుగా ఉంటుందండి సో అందుకే మీకు ఒకసారి రెసిపీని అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే పండు పండుమిర్చి అంతా వేగిపోయి నేను అది వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మిగతా ఆయిల్లో మనం ఒక హాఫ్ కిలో టమాటోలు కట్ చేసుకున్నానండి హాఫ్ కిలో టమాటోకి సరిపడినంత పండు మిర్చిని నేను యాడ్ చేసుకున్నాను అంటే నాకు దగ్గర దగ్గర ఒక పన్నెండు నుంచి పదిహేను పండుమిర్చి వరకు పట్టాయండి ఇప్పుడు ఈ హాఫ్ కిలో టమాటోల్ని చక్కగా వేసి మనం ఆయిల్లో వేసి మగ్గించుకుందాం అలాగే టమాటాలు మగ్గుతూ ఉన్నప్పుడే అందులోనే కొద్దిగా జీలకర్ర అలానే కొంచెం వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా ఉప్పు వేసేసానండి చక్కగా బాగా మనకి టమాటో అనేది బాగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా టమాటో అనేది మనకి బాగా మగ్గిపోతుంది ఈ లోప మనం ఒక్కసారి పండు మిర్చిని చూపిస్తున్నాను చూడండి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు అందులోకి మనం మగ్గించుకున్న ఈ టమాటాలను వేసేసి నేను ఇక్కడ వచ్చేసి మనం చింతపండు వాడేవారు చింతపండుని కొద్దిగా ఒక చిన్న చిటి చింతపండుని మనం కుక్ చేసేటప్పుడు టమాటాలు మగ్గించేటప్పుడు వేసుకోవచ్చండి నేను చింతపండు బదులు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరం సంవత్సరానికి సరిపడా మామిడికాయ ముక్కలు మమ్మల్ని చేసి ఉంచుతారు నాకు సో దాన్ని అంతటినీ కూడా చక్కగా పేస్ట్ చేసేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మామిడికాయ ముక్కలు చెప్పాను కదండి మామిడికాయ ముక్కలు అలా చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా మనం చట్నీల్లోకి చింతపండు వాడకుండా మామిడికాయ ముక్కల్ని వాడచ్చు సో ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అందులో వచ్చేసి ఒక మూడు వెల్లుల్లి రబ్బలు తర్వాత వచ్చేసి కొద్దిగా మినపప్పు చనపప్పు మీ దగ్గర నేను ఎక్కువగా చనపప్పుే వాడతానండి మినపప్పు చాలా తక్కువ వాడతాను చనపప్పు వేసాను అలాగే జీలకర్ర వేశాను తర్వాత వచ్చేసి కొద్దిగా ఆవాలు చూసారా ఆవాలు చక్కగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పటం అంటూ ఉంటే తాలింపు సువాసన భలే ఉంటుందండి ఇక్కడ మనకి తాలింపు వేగుతూ ఉంటుంది ఏ చట్నీలోకైనా మనం తాలింపు వేసుకుంటే ఒక రకమైన రుచి వస్తుందండి తాలింపు లేకుండా ఒకసారి ట్రై చేయండి తాలింపు వేసుకొని ట్రై చేయండి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది టేస్ట్లో అలానే ఇందులో వచ్చేసి ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా ఇందులో కొంచెం ఇంగువ కూడా వాడతానండి చట్నీల్లోని ఎక్కువగా పప్పు సాంబారు వాటిల్లో నేను ఎక్కువ ఇంగువ వాడుతూ ఉంటాను ఇంగువని వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనకి శనగపప్పు వేగిపోతే సరిపోతుంది తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఈ కొద్దిగా కరివేపాకు కొంచెం కరివేపాకుని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడు ఇంకా మనకి తాలింపు అయితే వేగిపోయింది ఇప్పుడు చట్నీలోకి వేసేసుకుందాం సో పండు మిర్చి టమాటో పచ్చడి మనకైతే రెడీ అయిపోయిందండి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంది ఇన్స్టెంట్గా రవ్వ ఇడ్లీలోకి రవ్వ ఇడ్లీ కూడా రెసిపీ మీకు పోస్ట్ చేశాను కదా అందులోకి కూడా ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉందండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాం సో పండు మిర్చి టమాటో పచ్చడి వేడి వేడిగా రెడీ అయిపోయింది రైస్లోకైనా రోటీస్కైనా టిఫిన్కైనా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి